కాకినాడలో దుమ్ములపేట ప్రతాప్ నగర్ ఆనంద భారతి తిలక్ వీధుల్లో గల నగరపాలక సంస్థ పాఠశాలల్లో ఏర్పాటు చేసిన వ్యాక్సినేషన్ కేంద్రాలను కమిషనర్ సందర్శించి ఏర్పాట్లపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వ్యాక్సినేషన్ కేంద్రానికి కేటాయించబడిన వ్యాక్సిన్ మొత్తానికి సరిపడ సంఖ్యలో ప్రజలకు టోకెన్లను అందజేయడం జరుగుతుందని, వ్యాక్సినేషన్ కేంద్రాల వద్దనే ఈ టోకెన్లను ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. వ్యాక్సినేషన్ కేంద్రాల వద్ద జనం గుమిగూడే అవకాశం లేకుండా ప్రణాళికాబద్ధంగా చర్యలు చేపట్టడం జరిగిందన్నారు. కమిషనర్ వెంట ఆయా వ్యాక్సినేషన్ కేంద్రాల ప్రత్యేక అధికారులు, సచివాలయ సిబ్బంది, వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు. ఓన్లీ ఇక్కడ వాలంటీర్ అదే ఉండాలి. ఈ వ్యాక్సినేషన్ రూమ్ తీసుకెళ్ళండి. ఇట్లా వ్యాక్సినేషన్ రూమ్ ఆఫీస్ ఇది నమస్కారం. మన కాకినాడ మున్సిపల్ కార్పొరేషన్లో మనం ఈరోజు నుంచి ఒక 9 స్కూల్స్లో, ప్రైమరీ స్కూల్స్, హై స్కూల్స్లో పర్మనెంట్ వ్యాక్సినేషన్ సెంటర్స్ పెట్టినాము. ఇప్పుడు ఈ వ్యాక్సినేషన్ సెంటర్స్ అంటే ఈ స్కూల్స్లో మాత్రమే మనం పెట్టినాము. ఒకవేళ ఎక్కువ వ్యాక్సిన్ మన దగ్గర వస్తే, లేకపోతే డిమాండ్ ఎక్కువ వస్తే అప్పుడు వేరే చోట్ల కూడా మనం పెట్టినాం. కానీ పర్మనెంట్ సెంటర్స్కి 9 ఉన్నాయి. పబ్లిక్ దయచేసి నోట్ డౌన్ చేయండి, మీడియాకి కూడా మనం ఇస్తున్నాము. ఈ వ్యాక్సినేషన్ సెంటర్కి వచ్చినప్పుడు మీరు దయచేసి టోకెన్ అడగండి. ఈ టోకెన్ తీసుకున్న తర్వాత మీరు లోపలికి వెళ్ళి మీరు వ్యాక్సిన్ మీరు దయచేసి తీసుకోండి. ఈ టోకెన్స్ ఎందుకంటే ప్రతి ఒక్క వ్యాక్సినేషన్ సెంటర్ దగ్గర మనకి పైనుంచి వచ్చిన వ్యాక్సిన్ చాలా లిమిటెడ్గా ఉంటుంది. ఒక 3,500 అలా మనకి రావడం జరుగుతుంది ఒక్కొక్క వ్యాక్సినేషన్ సెంటర్కి. దీంతో అదే 500 ఉన్న వ్యాక్సినేషన్ చోట్ల 1,000 లాగా, 2,000 దాకా వస్తున్నారు. సో ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్. మీరు ముందుగా వచ్చి ఇక్కడ టోకెన్ తీసుకుని లోపలికి వెళ్ళి వ్యాక్సినేషన్ చేయించేయండి అని అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. బయట ఒక బోర్డు కూడా పెట్టున్నాను, వ్యాక్సినేషన్ ఇప్పటివరకు ఎంత చేశాము, ఇంకా ఎంత బాకీ ఉంది అంటే లోపల ఇంకా చేయాలి. అదే పబ్లిక్ చూసుకొని ఈరోజు వ్యాక్సిన్ అవుతుందా లేదా, ఈరోజు ఒకవేళ తక్కువ ఉంటే మళ్ళీ నెక్స్ట్ రోజుకి రావడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది. దయచేసి ఇక్కడ సన్లో సమ్మర్లో మీరు ఇక్కడ నడవకూడదు, నుంచకూడదు. ఇక్కడ లోపల వెళ్ళి కూడా మీరు కూర్చోవాలి. అక్కడ మీకు డ్రింకింగ్ వాటర్ కానీ కూర్చోడానికి మంచి ప్లేస్ కానీ మనం అన్నీ మనం ఇచ్చాము. లోపల కూడా ఏమీ హడావళి చేయకుండా మీరు వ్యాక్సినేషన్ తీసుకొని అబ్జర్వేషన్ రూమ్లో ఉండి అప్పుడు మీరు ఇంటికి వెళ్తే మనకి ఈ ప్లేస్లో కూడా మనం అంటే కరోనా చాలా వరకు మనం స్ప్రెడ్ తగ్గించవచ్చు. సోషల్ డిస్టెన్సింగ్ ఇక్కడ కూడా పాటించాలి, మాస్క్ కూడా ఇక్కడ కూడా వేసుకోవాలి. అది నేను అందరికీ రిక్వెస్ట్ చేస్తూ మరీ ఒకసారి ఈ కరోనా గురించి చెప్పాలి అంటే, ఇప్పుడు కూడా చాలామంది ఈ మాస్క్ వేసుకోవట్లేదు. దయచేసి అందరూ మాస్క్ వేసుకోవాలి అది నేను అందరికీ ఆర్డర్ చేస్తున్నాను. మాస్క్ లేకపోతే మినిమం 100 రూపీస్ ఫైన్ మనం పోలీస్ ద్వారా మనం వేస్తున్నాము. దయచేసి అందరూ అడ్మినిస్ట్రేషన్కి కోఆపరేట్ చేయమని చెప్తున్నాను. ఒకవేళ కోవిడ్ వస్తే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మన దగ్గర ఇనఫ్ హాస్పిటల్స్ ఉన్నాయి, మన దగ్గర ఇనఫ్ బెడ్స్ ఉన్నాయి, మన దగ్గర ఇనఫ్ CCC అంటే కోవిడ్ కేర్ సెంటర్ మన దగ్గర కూడా ఇక్కడ జేఎన్టీలో మనం ఓపెన్ చేస్తున్నాము. భయపడకండి. బట్ కానీ మీరు హోమ్ ఐసోలేషన్ మీరు ప్రిఫర్ చేయండి. ఒకవేళ సిమ్టమ్స్ లేకపోతే హోమ్ ఐసోలేషన్ అని ఇంట్లోనే ఉండండి. మీరు మీకు ఒక మెడికల్ కిట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అదే రోజు మీకు డాక్టర్ నంబర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. మీరు డాక్టర్తో మీరు సలహా తీసుకొని మీరు హోమ్ ఐసోలేషన్ ఉండండి. సీరియస్ అంటే మీకు కొంచెం అప్పుడు సిమ్టమ్స్ వస్తే అప్పుడు మాత్రమే మీరు హాస్పిటల్కి వెళ్ళి అక్కడ బెడ్ ఆక్యుపై చేయండి. లేకపోతే సీరియస్ పేషెంట్స్ కోసం బెడ్ ఖాళీగా ఉండకపోవచ్చు. దయచేసి మీరు అందరూ హోమ్ ఐసోలేషన్ మ్యాక్సిమం మీరు ప్రిఫర్ చేస్తూ కోవిడ్ ప్రికాషన్స్ మళ్ళీ మీరు పాటించాలి అందరికీ నేను రిక్వెస్ట్ చేస్తాను. థ్యాంక్ యూ.